హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ, సింపుల్గా చెప్పాలంటే ఈఎంఆర్ఎస్లో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి మరి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ టీఎస్ఈఎస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇక్కడ ఆన్లైన్ పేమెంటు ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు. అయితే ముందుగా పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అంటే మనకిది ఫిబ్రవరి 22 నుంచి మార్చ్ 22 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. 1 మంత్ టైం ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 21 రోజు ఉంటుంది. అంటే మనకి ఎగ్జామ్కి ఇంకా 2 మంత్స్ టైం ఉంది, అప్లికేషన్కి అయితే ఏమో 1 మంత్ టైం ఉంది. చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ చూద్దాం. మనం డైరెక్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది నోటిఫికేషన్ అండి. ఈఎంఆర్ఎస్ సెలక్షన్ టెస్ట్ 2024 అప్లికేషన్ అడ్మిషన్స్ ఇంటూ 6th క్లాస్ ఇన్ ఆల్ 23, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో మనకి సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉండదు. సో మనం 5th వరకు తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా మనము జాయిన్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు 5th అయిన తర్వాత 6th లో ఎంట్రెన్స్ తీసుకుంటాం కదండి, ఆ ఎంట్రెన్స్ మనం టెస్ట్ రాసి అంటే సీట్ వస్తే కనుక అడ్మిషన్ అయితే అప్పుడు 6th క్లాస్ నుంచి మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు. అది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూషను, నెంబర్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ 6th క్లాస్ అంటే ఎన్ని సీట్లు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. మనకు ఆదిలాబాద్లో మొత్తానికి మనకు ఆదిలాబాద్ చూడండి, 100 సిర్పూర్టి నార్నూలో ఉన్నాయి. సో 30 గర్ల్స్కి 30 బాయ్స్కి ఉన్నాయి, అట్లా మొత్తం 60 సీట్లు అండి ఒక స్కూల్లో. చూసుకోండి ఇది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో మనకు జిల్లాలో ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి గండుగులపల్లి, పాల్వంచ, గుండాల, టేకులపల్లిలో మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత నాగర్ కర్నూల్లో కల్వకుర్తి, మహబూబ్ నగరు, మహబూబాదు, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, ఇంద్రవెల్లిలో ఉంది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ఈఎంఆర్ చెర్ల అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఖమ్మం, మహబూబాద్ మొత్తం మనకి 480 సీట్లు ఉన్నాయి. అందులో బాయ్స్కి సంబంధించి 690, గర్ల్స్కి సంబంధించి 690 ఉన్నాయి. ఇక్కడ ఇంకా చూసినట్లయితే మనం 10 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి, 13 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చూడండి ఒకసారి, 2011 నుంచి 14 మధ్యలో జన్మించి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఎవరైనా పిహెచ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు 2 ఇయర్స్ ఎగ్జామ్స్ ఇస్తున్నారు ఏజ్. మనకు ఇక్కడ ఎవరైతే 5th క్లాస్ ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ 6th క్లాస్కి మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ చదివినప్పుడు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే 30% సీట్స్ అది ఫర్ ద డిస్ట్రిక్ట్ మెరిట్ అన్నారు, 70% ఆఫ్ ద సీట్స్ విల్ ఫీల్డ్ ద స్టేట్ మెరిట్ అన్నారు. సో అంటే మనకు ఏ జిల్లా వాళ్ళు అంటే 30% సీట్లు, సపోజ్ ఇప్పుడు మనకు చూసినట్లయితే ఇక్కడ మహబూబాద్ ఉంది, ఈ ఇందులో 30% సీట్లు అంటే మనకి ఎన్ని వస్తాయి చూడండి ఒకసారి, 60లో 30%, 18 సీట్లు వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకే ఇస్తారు. మిగతా మీరు చూసినట్లయితే మిగతా చూడండి మనకి 18 పోతే మిగతా 42 సీట్స్ స్టేట్ మెరిట్లో ఇస్తారండి. సో ఎవరి డిస్ట్రిక్ట్ ప్రిపరేషన్ ఉంది ఫస్ట్. అయితే అడ్మిషన్ 6th క్లాస్లో ఉంటుంది. మొత్తానికి మనకు చూసినట్లయితే ఇక్కడ 60 సీట్లు ఉన్నట్లయితే 60లో ఎస్టీ చిల్డ్రన్కి 48, తర్వాత పీవీటీజీ కమ్యూనిటీస్కి 3 ఇచ్చారు, తర్వాత డిఎన్టీ ఎస్ఎన్టీ కమ్యూనిటీ వాళ్ళకి 3 ఇచ్చారు, తర్వాత పేరెంట్స్ కోల్పోయిన వాళ్ళకి, కోవిడ్లో విడోస్ వాళ్ళకి ఇక్కడ ఒక 6 ఇచ్చారు, మొత్తం 60 అవుతున్నాయి. ఇక్కడ డిఎన్టీ అనేది మీకు డౌట్ రావచ్చు, డిఎన్టీ అంటే ఏంటిది లేదు ఇదంటే మీకు అన్ని డౌట్ రావచ్చు. సో ఆ డిఎన్టీ అంటే మనకు ఇక్కడ ఇచ్చారు, చూద్దాం ఒకసారి అది కూడా. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ 5% 3 సీట్స్ అవుట్ ఆఫ్ 60 అప్పుడు డిఫెన్స్ చూడన్నారు కదండి. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈఎంఆర్ఎస్ వాళ్ళ స్టాఫ్ అంటే స్కూళ్ళ పిల్లలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కొన్ని సీట్లు అయితే ఇస్తున్నారండి. చూసుకోండి ఒకసారి. డిఎన్టీ అంటే డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా మనకి ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఇస్తున్నారు.
మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అర్థమెటిక్ టెస్ట్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయండి. చూసుకోండి, ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు అదేవిధంగా తెలుగులో ఉంటుంది. కానీ మీరు సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మాత్రం ఎగ్జామ్ మీ స్టడీ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. చూసుకోండి, 100 రూపాయలు మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. పే చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ ఇక్కడ జరిగిందండి. తర్వాత మీకు రిజల్ట్ ఎప్పుడు ఉంటుందంటే మే 13 ఉంటుంది. అడ్మిషన్స్ పేజ్ 1 మే 23. అదేవిధంగా ఇక్కడ జూన్ 5 కూడా టైం ఇచ్చారు, ఆ మధ్యలో అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్స్లో కనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చారు 2. ఇక్కడ కింద మీకు తెలుగులో ఇచ్చారండి, ఇప్పుడు చదువుకోవచ్చు ఒకసారి మీరు. చూడండి, తెలుగులో ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ లింక్ ఉంది, పేమెంట్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 6th క్లాస్ అడ్మిషన్స్ కదండి, మీది ఏ డిస్టికో ఆ డిస్టిక్ చేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అండి, మన తెలంగాణలో 33 డిస్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని మాత్రం ఇచ్చారంటే మీ డిస్టిక్లో కనుక ఏకలవ్య మోడల్ స్కూల్స్ అంటే ఈఎంఆర్ స్కూల్ లేకపోతే పక్క డిస్టిక్లో అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ క్యాండిడేట్ సర్నేమ్ ఇంటి పేరు, ఇక్కడ మరి క్యాండిడేట్ నేము, జెండర్ బాయ గర్ల ఇవ్వాలి. మంచి ఇది ఈఎంఆర్ స్కూల్స్. ఇక్కడ పిహెచ్ అవునా కాదు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఇక్కడ మీరు ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పేరెంట్స్ మొబైల్ నెంబరు, తెలంగాణ స్టేట్ అంటే ఎస్ అని ఇవ్వాలి, 5th క్లాస్ చదువుతున్నా అంటే ఎస్ అని ఇవ్వాలి, గౌట్ ఎయిడ్ అంటే ఎస్ అని ఇవ్వాలి. అమౌంట్ రూపీ ఇక్కడ 100 రూపీస్ కదండి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్కి ఎంటర్ చేసి డిక్లరేషన్ ఇచ్చేసి సబ్మిట్ అంటే మీరు ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ పేమెంట్ లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత మరలా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మీ జర్నల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కి వస్తుందండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ జర్నల్ నెంబర్కి ఎంటర్ చేసి మీ పేమెంట్ ఎవరో చేశారో పేమెంట్కి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ 2 కలిపి స్కాన్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే చేసేసి నెక్స్ట్ అంటే మీకు అప్లికేషన్ మొత్తం కూడా షో చేస్తుంది. ఈ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.